అలాగే కిలాడి వంటి సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నుండి వచ్చిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ మంచి ట్రైలర్ కట్ అలాగే ఒక బస్టర్ సాంగ్ తో ప్రేక్షకుల్లో అభిమానులలో అంచనాలను చెరేపిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది శరత్ మండవ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇచ్చాడు ఇంటర్వ్యూస్ ద్వారా శరత్ మండవ నెటిజన్స్ లో మంచి పేరే సంపాదించాడు ఇతను మాటలు హ్యూమర్ తో కూడి ఉంటాయి విషయం ఉన్నోడే ఖచ్చితంగా సినిమా బాగా తీసి ఉంటాడు రవితేజ ద్వారా ఇండస్ట్రీ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు అని అందరూ అనుకున్నారు కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను కనీసం కూడా అందుకోలేకపోయాడు డైరెక్టర్ శరత్ మండవ రొటీన్ టేకింగ్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు కానీ రవితేజ నటన వల్ల ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనే టాక్ అయితే వచ్చింది రవితేజకి ఆ మాత్రం టాక్ వస్తే ఓపెనింగ్స్ కుమేస్తాడు అనే విషయం మనకు తెలిసిందే ఇక ఈ సినిమాకి కూడా అదే జరిగింది అసలే టాలీవుడ్ స్లంప్ పీరియడ్ లో ఉంది రవితేజ అయినా ఆదుకుంటాడా లేదా ఆయన కూడా హ్యాండ్ ఇస్తాడా అనే భయంతో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా ఓపెనింగ్ కాస్త ఊపిరిపోతుందని చెప్పాలి షోస్ అలాగే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయేలా చేసి ట్రేడ్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది ఈ చిత్రం టాలీవుడ్ ప్రస్తుతం ఘోరమైన కాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రవితేజ మార్కెట్ కంటే తక్కువ పదిహేడు కోట్ల రూపాయలకి చేశారు నూన్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీ రావడంతో ఈ సినిమా మొదటి రోజు ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని ఇదే ఊపు ఈ వీకెండ్ వరకు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుతుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి వరుస ఫ్లాప్స్ తో ఘోరమైన నష్టాలను చూసిన బయ్యర్లకి ఈ సినిమా ఫుల్ రన్ లో గట్టెక్కిస్తుందో లేదో చూడాలి